The United States has conducted an operation that killed Osama bin Laden, the leader of Al-Qaeda. 2011 May 2nd, US Army Al-Qaeda నాయకుడైన Osama bin Laden యొక్క ఇంటికి వెళ్లి అక్కడ తనని అటాక్ చేసి చంపుతారు. చంపిన 12 గంటల లోపలే తనని అరేబియన్ సీ యొక్క నార్థర్న్ పార్ట్ లో నీటి లోపల తన యొక్క కెఫెన్ బాక్స్ ని బురి చేస్తారు. సౌదీకి చెందిన రిచెస్ట్ ఫ్యామిలీస్ లో Osama bin Laden ఫ్యామిలీ కూడా ఒకటి. తన తండ్రికి 54 పిల్లలు ఉన్నప్పటికీ 17th గా పుట్టిన పిల్లోడు పేరే Osama bin Laden. ఇక్కడో మూలన దాక్కున్న Osama bin Laden కి US నేవీ అంతగా పగపట్టి తన ఎందుకు చంపింది? 9/11 అటాక్ ఓకే, ఇప్పుడు Osama bin Laden యొక్క ఫ్యామిలీ ఇంత రిచ్ అయినప్పటికీ తన డెడ్ బాడీని వాళ్ళకి ఎందుకు అప్పగించలేదు? దీని వెనకాల 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఇంకా Osama bin Laden నార్మల్ వ్యక్తి కాదు, అల్ఖైదా గ్రూప్ కి లీడర్. మరి తన బాడీని అలాగా అరేబియన్ సీలో ఎక్కడో పాడేస్తే తనని ఫాలో అయ్యే వాళ్ళు ఏమీ చేయలేదా? ఇప్పుడు మెయిన్ ప్రశ్న ఏంటంటే నీళ్ళల్లోనే ఎందుకు పడేశారు అని. ఇంకా తనని అలా నీళ్ళలో వదలక ముందు 12 అవర్స్ లోపల ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ వీడియో. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, మీ ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క షాకింగ్ ఆన్సర్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం ఆసంగా ఉండబోతుంది, కాబట్టి లైక్ చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ మిస్టీరియస్ వీడియో. మన స్టోరీలో వెళ్ళక ముందు ఫస్ట్గా Osama bin Laden కి సౌదీ అరేబియాలో ఎందుకు బ్యాన్ చేశారో తెలుసుకుందాం. Osama bin Laden యొక్క ఫ్యామిలీ ఎంత రిచ్ అంటే సౌదీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు bin Laden యొక్క ఫాదర్ 6 మంత్స్ పాటు ఎన్నో గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సాలరీని పే చేశారు. ఈ విధంగా Osama bin Laden యొక్క ఫ్యామిలీ రిచ్ తో పాటు ఎంతో రిలీజియస్ కూడాను. మరి ఇంత రిచ్ ఇంకా రిలీజియస్ ఉన్నప్పటికీ Osama bin Laden కి ఎందుకు బ్యాన్ చేశారు? Osama bin Laden యొక్క మదర్ ఏం చెప్తారు అంటే తను ఈ విధంగా మారడానికి తన యొక్క కాలేజే రీజన్ అని. ఎందుకంటే తను ఎప్పుడైతే కాలేజ్ చదువుతున్న సమయంలో అక్కడ కొంతమంది ముస్లిం బ్రదర్హుడ్ అనే ఒక ఆర్గనైజేషన్ యొక్క మెంబర్స్ కలిసి Osama bin Laden ని బ్రెయిన్ వాష్ చేశారని క్లెయిమ్ చేస్తుంది. ఇంకా దీంతో పాటు USSR ఆఫ్ఘనిస్తాన్ ని కబ్జా చేసేస్తుంది. ఇది చూసిన వెంటనే Osama bin Laden యొక్క బ్రెయిన్ అనేది ఇంకా డేంజరస్ గా మారిపోతుంది. ఇది గమనించిన తర్వాత Osama bin Laden ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఒక ట్రూప్ ని తయారు చేస్తాడు. ఇందులో ఆల్రెడీ ఈ వార్ లో పార్టిసిపేట్ చేసి ఎంతో మంది టెర్రరిస్టులు అక్కడ గ్యాదర్ అయి ఉంటారు. ఇది గమనించిన తర్వాత Osama bin Laden సౌదీ అరేబియా నుంచి కూడా కొంతమందిని రిక్రూట్ చేసుకుని అక్కడ వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా Osama bin Laden తనని సెపరేట్ గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అంటే తనకి ఫండ్స్ కావాలి. ఇంకా తన ఫ్యామిలీకి ఉన్న స్టేటస్ ని చూసి చాలా మంది ఫండ్స్ ఈజీగా ఇచ్చేస్తారు. ఇవన్నీ గ్యాదర్ చేస్తూ Osama bin Laden పాకిస్తాన్ లో పేషావర్ అనేబడే ఒక ప్లేస్ లో ఒక బేస్మెంట్ ని తయారు చేస్తారు. ఇంకా దీని పేరే అల్ ఖైదా. ఈ ప్లేస్ లో బేసిక్ గా ఏం జరిగేదంటే వాళ్ళ అందరినీ కూడా ట్రైనింగ్ ఇస్తూ సౌదీ అరేబియా నుంచి రిక్రూట్ చేసుకుంటూ ఇంకా వాళ్ళ యొక్క డేటాబేస్ ని కలెక్ట్ చేసి స్టడీ చేయడం, ఇదంతా ఒక పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ లాగా రన్ అయ్యేది. ఇదంతా కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో నడుస్తూనే ఉంటుంది. కానీ అదే టైంలో ఇరాక్ యొక్క ప్రెసిడెంట్ గా అవుతారు సద్దాం హుస్సేన్. ఈయన ప్రెసిడెంట్ అయిన వెంటనే కువైట్ ని కబ్జా చేసిస్తారు. ఇంకా ఈయన సౌదీ అరేబియాని కూడా కబ్జా చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో అల్ఖైదా యొక్క నాయకుడైన Osama bin Laden సౌదీ అరేబియాకి ఒక లెటర్ రాస్తారు, నేను మీ కంట్రీకి ఇరాక్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాను అని. కానీ Osama bin Laden కి తెలిసిందేమంటే ఆల్రెడీ సౌదీ అరేబియా అమెరికా యొక్క హెల్ప్ తీసుకుంది అని. దీనితోనే స్టార్ట్ అవుతుంది Osama bin Laden వర్సెస్ అమెరికా. ఎందుకంటే Osama bin Laden కి తను పుట్టిన ఊరు సౌదీ అరేబియా అంతా కూడా ఇస్లామిక్ ప్రిన్సిపల్, ఇస్లామిక్ రూల్స్, ఇస్లామిక్ కల్చర్ లోనే ఉండాలి అనుకుంటాడు. దీనితోనే Osama bin Laden కి వెస్ట్రన్ హెల్ప్ తీసుకోవడం అనేది ఇష్టం లేదు. దీనితో Osama bin Laden ఏం చేస్తారు అంటే తనకి ఉన్న కనెక్షన్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ తో ఒక లెటర్ ని రాస్తారు. ఆ లెటర్ లో ఏముంటుందంటే ప్రతి ఒక్క ఇస్లామిక్ పర్సన్ ఇస్లామిక్ వార్ లో పార్టిసిపేట్ చేయాలి అని. ఈ మాటలు వినిన తర్వాత సౌదీ అరేబియా నుంచి 4000 కంటే ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్ కి రీచ్ అవుతారు టెర్రరిస్ట్ ప్రాక్టీసెస్ చేయడానికి. ఈ విషయం సౌదీ ప్రిన్స్ కి నచ్చలేదు. దీంతోనే Osama bin Laden కి సౌదీ అరేబియాలో బ్యాన్ చేసేస్తారు. దీనితోనే Osama bin Laden చనిపోయిన తర్వాత యుఎస్ఏ తన బాడీని సౌదీ అరేబియాకి అప్పగిస్తాము అన్నా కూడా సౌదీ అరేబియా తన బాడీని తీసుకోదు. ఇప్పుడు వస్తుంది రీజన్ నెంబర్ 2. సద్దాం హుస్సేన్ చనిపోయిన తర్వాత తన ఈ బాడీని చాలా మంది ప్రే చేయడం, దాని నుంచి ఇన్స్పిరేషన్ పొందడం, ఇంకా ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ
ఇవన్నీ గమనించిన తర్వాత యుఎస్ఏ ఒసామా బిన్ లాడెన్ యొక్క బాడీని పాకిస్తాన్ కి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అనుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఒసామా బిన్ లాడెన్ కి వాళ్ళ యొక్క హీరోగా, వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ గా, వాళ్ళ యొక్క మోడల్ గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఒసామా బిన్ లాడెన్ కి చంపిన తర్వాత అబ్టాబాద్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి తన బాడీని తీసుకువెళ్తారు. అక్కడ ల్యాబ్ లో డిఎన్ఏ టెస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత బిన్ లాడెన్ యొక్క బాడీని అరేబియన్ సీ మధ్యలో తెస్తారు. బాడీ తెచ్చిన తర్వాత దానిని ఇంకోసారి రీవెరిఫై చేస్తారు. చేసిన తర్వాత ఇస్లామిక్ కల్చర్ ప్రకారం ఆ బాడీని వాష్ చేసి ఒక వైట్ క్లాత్ లో రోల్ అప్ చేస్తారు. దీని తర్వాత ఇస్లామిక్ ట్రెడిషన్స్ ప్రకారం ఒక ప్రేయర్ కూడా చేస్తారు. దీని తర్వాత బిన్ లాడెన్ యొక్క బాడీని నార్దర్న్ అరేబియన్ సీ లో పడేస్తారు. ఇప్పుడు యాక్చువల్ ప్రశ్న ఏమొస్తుందంటే, ఆ బాడీని నీళ్ళలోనే ఎందుకు పడేశారు? అలా పాడేయకుండా ఒక సమాధి లాగా కట్టచ్చు, లేకపోతే క్రిమేషన్ కూడా చేయవచ్చు కదా అని. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కి వస్తే ల్యాండ్ బ్యూరియల్. 9/11 అటాక్ తర్వాత అమెరికా ఏం క్లైమ్ చేస్తుందంటే, ఇరాక్ యొక్క ప్రెసిడెంట్ సద్దాం హుసేన్ టెర్రరిస్టులకి కెమికల్స్ ఇంకా బయో వెపన్స్ ని అవైలబుల్ లో తెచ్చారు అని. దీనితోనే సద్దాం హుసేన్ చాలా వైల్డ్ గా మారిపోయి ఎవరైతే వెస్ట్రన్ నుంచి వచ్చింటారో వాళ్ళందరినీ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా సద్దాం హుసేన్ ని ఆపడం ఎవరి వల్ల కాదు. దీనితోనే అమెరికా ఒక హెలికాప్టర్ తో సద్దాం హుసేన్ ని ఇరాక్ నుంచి కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ కొత్త గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సద్దాం హుసేన్ పైన కేసు ఇంకా ఆరోపణలు స్టార్ట్ అవుతాయి. దీనితోనే సద్దాం హుసేన్ కి 2006 లో హ్యాంగింగ్ యొక్క చార్జెస్ ని వేస్తారు. దీనితోనే సద్దాం హుసేన్ యొక్క బాడీ యుఎస్ఏ నుంచి ఇరాక్ లో ఉన్న టిక్రిత్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ 4 డేస్ పాటు కర్ఫ్యూ ని పెడతారు. అయినప్పటికీ ఎవరు దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చి చాలా వైల్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా దీంతో పాటు ఎయిర్ ఫైర్, కొట్లాట్లు ఇలా చాలా జరుగుతాయి. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే సద్దాం హుసేన్ యొక్క సమాధి రెడీ అవుతుందో దానిని ఒక పిల్గ్రిమ్ సెంటర్ గా మారిపోతుంది. చాలా మంది ఎక్స్ట్రీమిస్టులు అక్కడ వచ్చి దానిని ప్రే చేయడం, దాని నుంచి ఇన్స్పిరేషన్ పొందడం, ఇంకా సద్దాం హుసేన్ ని గ్రేట్ పర్సన్ గా చూడడం స్టార్ట్ చేస్తారు. దీన్ని బట్టే యుఎస్ఏ కూడా ఒసామా బిన్ లాడెన్ తో ఈ విధంగా జరగకూడదని సీ బ్యూరియల్ ని ప్లాన్ చేస్తుంది. ఇంకా దీని తర్వాత సెకండ్ ఆప్షన్ క్రిమేషన్. క్రిమేషన్ అనేది ఇస్లామిక్ కల్చర్ లో ఫర్బిడన్, అలా చేయకూడదని ఉంటుంది. దీన్ని బట్టే ఇంకా ఎటు లేని ఆప్షన్ సీ బ్యూరియల్. దీనినే యుఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా చాలా వరకు ఇస్లామిక్ కల్చర్ లో చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే కొంతమంది సీ రూట్ లో ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళని 24 అవర్స్ లో ల్యాండ్ పైకి తేలకపోతే వాళ్ళకి సీ బ్యూరియల్ చేయొచ్చు అని ఒక ఆప్షన్ ఉంది. కానీ ఇస్లామిక్ కల్చర్ లో 4 స్టెప్స్ మేజర్ గా ఫాలో అవుతారు. ఫస్ట్ గా స్నానం చేయించడం, దాని తర్వాత వైట్ క్లాత్ లో రోల్ అప్ చేయడం, ఇంకా 3rd గా ప్రేయర్, ఇంకా 4th గా బ్యూరియల్. ఈ విధంగా ఒసామా బిన్ లాడెన్ కేసులో చూసుకున్నట్టయితే 3 పర్ఫెక్ట్ గా జరిగాయి. ఇంకా 4th గా తన బాడీని 24 అవర్స్ లో ల్యాండ్ పైకి తేలని సిచ్యువేషన్ కాబట్టి సీ బ్యూరియల్ ని ప్లాన్ చేసి సీ లో పడేస్తారు. సో ఫ్రెండ్స్, దిస్ వాస్ ది కేస్ ఇన్ ఒసామా బిన్ లాడెన్. ఈ విధంగా ది మోస్ట్ వాంటెడ్ అల్ ఖైదా గ్రూప్ యొక్క నాయకుడైన ఒసామా బిన్ లాడెన్ యొక్క డెత్ అయిపోతుంది. ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా కూడా మన ఛానల్ కి సబ్స్క్రైబ్, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా మీరు వాటిని చూడకపోయింటే వెంటనే వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.